జనసేనానికి సంబంధించినటువంటి తాజా ప్రకటన నేపథ్యంలో రాజకీయం అయితే ఒక్కసారిగా వేడెక్కింది. అది ఎస్పెషల్లీ నో మూడవ వంతు అంటే 60 సీట్లు ఇవ్వడం అనేటువంటిది. తెలుగుదేశం పార్టీ అవసరమైతే పొత్తుదురుకుంటుంది, కానీ అది 60 సీట్లు ఇవ్వదు. ఎందుకంటే 60 సీట్లు వీళ్ళకి ఇచ్చి భారతీయ జనతా పార్టీకి 15 ఇవ్వడం అంటే 75 ఇచ్చేసేసి వీళ్ళు 100 సీట్లో పోటీ చేయడం అంటే 100లో 90 గెలవడం అసాధ్యమైన పని. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది కనీసం 90 గెలిచి తీరాలి, గెలిస్తేనే పూర్తిది. అలా కాకుండా అవతల 75లో వాళ్ళు ఒక 40 గెలిచి వీళ్ళు కనుక ఒక 60 గెలిస్తే అప్పుడు పొత్తు అంటే నిజమైన సంఖ్యను అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయిని వీళ్ళు ఎట్ట ఆడుకున్నారు, వీళ్ళని అట్ట ఆడుకుంటారు. కాబట్టి అందుకు సిద్ధంగా లేదు తెలుగుదేశం కేడర్ కూడా, సిద్ధంగా లేదు. అవసరమైతే పొత్తు వదులుకోవడానికి సిద్ధం తప్పించి అందుకు సిద్ధంగా లేదన్నటువంటిదే వినబడుతున్న సంకేతం.